ప్రభునందు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము నుండి 8 వచనాల వరకు మనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములోనూ వీధుల మూలములోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. వారి వలె ఉండకూడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేమో ఆయనకు తెలియను. ఈ వాక్యమును బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన తండ్రి, ప్రేమగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైనటువంటి అమూల్యమైన నామమును బట్టి నీ కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు. మీ శ్రేష్టమైనటువంటి వాక్యమును బట్టి దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యము ద్వారా ప్రభా అనేక బిడలు దీవించబడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా మీ కృప చూపించమని, ఎలా ఇదిగో తండ్రి నాయన వాక్యము వివరించాలో తగిన జ్ఞానమును శక్తిని బలాన్ని మీరే అనుగ్రహించమని మా ప్రభును పరిరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో ఇక్కడ ప్రార్థన గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయములో 5వ వచనములో మనం చదువుకున్నాం. ఈ 5వ వచనము నుండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విషయాలు ఏమిటంటే, ఈ 5వ వచనములో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులంటే పైకి ఒక భక్తి, లోపల అంతరంగములో మరొక భక్తిగా నటిస్తూ ఉంటారు. ఈ వేషధారులు ఎలా ఉంటారు అంటే, చాలా సందర్భాలను బట్టి గమనిస్తే వీరు వీధుల మూలములో ఉండి వారు ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వీధుల మూలములోనూ ఎలా ఉంటారు అంటే వాళ్ళు వేషధారులుగా ఉంటారు. ప్రార్థనకు వెళ్ళే వాళ్ళతో పాటు వారు వెళుతూ ఉంటారు, కానీ వారు విధానం ఎలా ఉందంటే వేషధారురాలుగా ఉంటూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. అంటే వారు అనుకుంటూ ఉంటారు, నేను ప్రార్థన చేస్తున్నానులే, నేను ఎప్పటి నుండో కూడా విశ్వాసురాలని, కొన్ని సంవత్సరాల నుండి కూడా నేను దేవుల్లో ఎదుగుతున్నాను, దేవుల్లో మంచిగా ఉంటూ ఉన్నాను అని వారికి వారే గొప్ప చెప్పుకుంటారు. డాంబికమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. చూడండి చూడండి, వారిలో సత్యం ఉండదు, వారు అసత్యముతో జీవిస్తూ ఉంటారు. చూడండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములు అంటూ ఉన్నారు కదా, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. వారు తమ ఫలం పొందుకుంటున్నాము అంటే ఈ యొక్క ప్రార్థనలో మాకు జవాబు దొరుకుతున్నది అని వారికి వారే చెప్పుకుంటున్నారు మనుషుల దగ్గర. కానీ దేవుని యొక్క వాక్యమును ఏం సెలవిస్తుందంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు తండ్రి మీకు ప్రతిఫలము ఇచ్చునని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. చూడండి, మిషనరీలో ఒక వ్యక్తి అయినటువంటి ఈఎం బౌన్స్ అనే వ్యక్తి చెప్తున్నాడు, ప్రార్థన శక్తి మాత్రమే మనుషులను పరిశుద్ధులుగా మార్చగలదు. హల్లెలూయా. ప్రార్థన శక్తే ఏమంటూ ఉన్నాడు ఇక్కడ, మనుషులను పరిశుద్ధులుగా మార్చగలదు. తర్వాత మరో వ్యక్తి కూడా అంటూ ఉన్నాడు కదా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొక వ్యక్తి కూడా అంటున్నాడు, డేవిడ్ బెన్హార్డ్ అనే వ్యక్తి, నా చిన్న ఇంటిలో ఒంటరిగా ప్రార్థనలో గడుపుటయే నాకు ఇష్టము అని చెప్పాడు.
మరొక వ్యక్తి అంటున్నాడు నేను ఎంతగా దీవించబడడానికి కారణమో ప్రార్థన 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 అని అమెరికా యొక్క సువార్తికుడు ఎవాంజెలిస్ట్ అయినటువంటి ఆయన బిల్లీ గ్రహం గారు చెప్తున్నాడు నేను ఎంతగా దీవించబడి ఉన్నాను అంటే నా గొప్పతనం కాదు అది దేవుని యొక్క కృప దేవుని యొక్క సన్నిధిలో నేను అనుదినము కూడా కష్టాల్లో ప్రార్థన చేశాను శోధనలో ప్రార్థన చేశాను సంతోషంలోనే ప్రార్థన చేశాను అన్ని విషయాల్లో కూడా ప్రార్థన 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 ఈ మూడు కూడా వారి వచ్చిన ప్రెస్ మీట్ లో ఉన్న ఆ ఇంటర్వ్యూకి వచ్చిన ఆ యొక్క వ్యక్తులతో చెప్తున్నాడు మొట్టమొదటి రాసుకోండి ప్రార్థన రెండోది ప్రార్థన మూడోది ప్రార్థన ఈ మూడు విషయాలు కూడా ప్రార్థన ద్వారానే అసాధ్యమైనది గాని సాధ్యపరిచేదే ప్రార్థన ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చూస్తే ఇక్కడ అంటున్నాడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమో అప్పుడు రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును హల్లెలూయా ఎంత చక్కని మాటను మనం గమనిస్తూ ఉన్నాం గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి యేసు ప్రభువారు కూడా ఎక్కడ ఏకాంతముగా రహస్యముగా పర్సనల్ ప్రేయర్ అంటే ఆయన వ్యక్తిగతంగా ఏకాంత ప్రార్థన చేయడానికి ఇష్టపడేవాడు ప్రభునందు ప్రియులారా ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ గమనిస్తూ ఉంటే నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ప్రార్థన చేయినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి మొట్టమొదటి పాయింట్ చూస్తే మనము ప్రార్థన చేసేటప్పుడు మన వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి రెండవది మనము మన వ్యక్తిగతమే కాకుండా మన కుటుంబస్తులను కూడా ప్రార్థనలోకి నడిపించాలి మూడో చూడండి మనం మన కుటుంబస్తులను మార్చడమే కాదు ప్రార్థన ద్వారా ఈ తోటి వారిని కూడా ఇతరులను కూడా ప్రార్థనలో నడిపించాలి నాలుగో చూడండి మనం గమనిస్తూ ఉంటే సమాజంలో ఉన్న వ్యక్తుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో ఆ యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకోవాలి మనస్ఫూర్తిగా మనం ప్రార్థనలో దేవుణ్ణి గణపరచాలి ఆయన స్తుతించాలి ఆయన నామమును ప్రచురపరచాలి అందుకే అన్నాడు దేవుణ్ణి స్తుతించండి ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి ప్రార్థనలో కూడా మనం ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రార్థన చేయాలి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే ఒక విశ్వాసి దగ్గరికి ఒక దైవజనుడు వంటి ఒక పాస్టర్ గారు వెళ్ళాడంట ఆ పాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు బైకు ఇన్ఫీల్డ్ బండి అంటే ఒక బుల్లెట్ కొనుక్కున్నాడు పాస్టర్ గారు కొనుక్కుని విశ్వాసుల గృహాలను దర్శించడానికి ఆ విశ్వాసుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క బాగోగులు తెలుసుకుని ప్రార్థన చేద్దామని వెళుతూ ఉన్నాడంట బుల్లెట్ తీసుకుని బండి ఆ బుల్లెట్ సౌండ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే ఆ బయలుదేరి వెళుతున్నాడు వెళుతున్నప్పుడు ఆ యొక్క సహోదరి ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుందంట అయ్యో ప్రార్థన చేసుకుంటుంది ఈ సమయంలో మనం డిస్టర్బ్ చేయడం మంచిది కాదు అని వాళ్ళ బాబుతో చెప్పాడంట బాబు నేను వెళ్తున్నా మళ్ళా రేపు వస్తానులే ప్రార్థన చేయడానికి అని చెప్పాడు ఈలోపు మళ్ళా రెండో రోజు అదే పని చేసింది అదే సమయంలో ఆయన వచ్చాడు మళ్ళా ప్రార్థన చేసుకుంటూ ఉన్నది మూడోసారి కూడా ఆయన ఏం చేశాడు అయ్యో పర్లేదు మళ్ళా రేపు వస్తారని చెప్పి మూడో రోజు ఏం చేశాడంటే అడుగుతున్నాడు తన కుమారుని పిలిచి అయ్యా మరి మీ అమ్మగారు ప్రార్థన ఏ సమయంలో ఖాళీగా ఉంటారు అంటే పాస్టర్ అంకుల్ మీకు నిజం చెప్తున్నాను మా అమ్మ అసలు రోజు ప్రార్థన చేయదు రోజు సినిమాలు సీరియల్లు చూస్తూ ఉంటుంది మీ బుల్లెట్ సౌండ్ ఎప్పుడైతే వింటుందో ఆమె చాపేసి మోకరించినట్టు నటిస్తూ ఉన్నది అని చెప్పి ఆ యొక్క పాస్టర్ అంకుల్తో చెప్పాడు చూడండి ఎంత నటిస్తున్నాడు సమాజంలో చాలామంది విశ్వాసులు కూడా ఎప్పుడైతే పాస్టర్ గారు వస్తూ ఉన్నాడో అప్పుడే ఏదో ఒక సాకు చెప్తూ ఉంటారు చూడండి దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ ఈ చాలామంది కూడా ప్రార్థన సమయంలో ప్రార్థన వార ప్రార్థనలో కూడా చాలామంది ఏం చెప్తూ ఉంటారు అంటే నాకు ఏదో హెల్త్ బాగాలేదనో
లేకపోతే ఏదో ఒక సాకులు చెప్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు అన్యజనుల వలె విస్తరించి ప్రార్థన చేయొద్దు. అన్యజనులు అంటే విస్తరించి మాట్లాడొద్దు. మీరు ప్రార్థన చేయినప్పుడు మీరు తండ్రిని ఏదైతే అడుగుతూ ఉన్నారో అవన్నీ కూడా మీరు పొందుతూ ఉంటారు. అందుకే అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే అడగాలి. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే అడుగు ప్రతివాడును పొందుతాడు. మన నోటికి అడగకముందే తండ్రి అయినటువంటి దేవుడు మన అవసరతల్లో ఆయన తీరుస్తాడంట. మనం ఏదైతే అడగాలని మనసులో తలంచుకుంటూ ఉన్నామో మన యొక్క నోటికి రాకమునిపే ఆ మాట ప్రభు ఏం చేస్తున్నాడు మన తండ్రికి ఏమన్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో, మీరు తండ్రిని అడుగక మునిపే ఆయన మీకు అక్కరగున్నవేమో. అక్కరంటే అవసరత. అవసరత ఏదైతే ఉన్నదో అది ప్రభు తీర్చగలడు. అవసరత ఏదైనా ఉన్నదో ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో గమనిస్తూ ఉంటే చాలామంది కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రార్థన దేవుడు ఎందుకు వినలేదో వారి యొక్క వ్యక్తిగత విషయాలకే తెలుసు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి, చాలామంది కూడా కొన్ని పుస్తకాలు మనం చదువుతూ ఉంటాం. ద హార్ట్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకంలో మానవుని యొక్క హృదయము, ఇక్కడ గమనిస్తూ ఉంటే ప్రభునందు ప్రియులారా, ఆ యొక్క మానవుని యొక్క హృదయములో చెడు తలంపులు ఉంటే నువ్వెంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే దేవుని బిడ్డలారా. నీలో చెడుతనములు చూడండి, అందుకే అన్నాడు భక్తుడు నీలో ఆత్మఫలాలు కలిగి ఉండాలి. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంతో విశ్వాసిగా ఉన్నా అది ప్రభు అడగట్లేదు, కానీ నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో నీ యొక్క హృదయములో యేసు ప్రభు వారికి స్థానం ఇస్తున్నావు అని ప్రభు అడుగుతూ ఉంటాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ గమనిస్తూ ఉంటే మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఎలాగూ తండ్రిని అడుగుతారో మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగుననివేమో ఆయనకు తెలియను. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది మన గొప్పతనం కాదు, లేకపోతే మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి మనం కొనలేదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు దేవుడు గొప్ప ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవుని సన్నిధిలో ఒక సంకల్పం చొప్పున దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, మనం ఏదైతే అడుగుచున్నామో అవన్నీ కూడా మనము పొందే కృపను ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు గణపరుస్తూ ఉన్నప్పుడు కదా, ఇక్కడ అంటూ ఉన్నాడు ఆండ్రూ మురే అనే వ్యక్తి పరలోకపు శక్తిని దింపగలిగిన భూలోకపు శక్తి ప్రార్థన మాత్రమే అని చెప్పాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరలోక శక్తిని దింపగలిగింది భూలోక శక్తి ప్రార్థన మాత్రమే. అవును ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక శక్తిని దింపగలిగింది ఈ భూలోకములో మనుషులు చేసిన ప్రార్థన. అంత శక్తి గలది అంత భూలోకపు శక్తి ప్రార్థన మాత్రమే, మరి ఏది కూడా లేదు అని ఆ భక్తుడు ప్రభు సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే ప్రార్థన ఎలాగూ చేయాలి అంటే కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. కన్నీరు కార్చి దేవుని సందులో విజ్ఞాపన చేయాలి. కన్నీరు కార్చి దేవుని సందులో మోకరించాలి. ప్రభువా, నీవు తప్ప నాకెవరు దేవుడు లేడయ్యా, నీవే నాకు సహాయము, నీవే నాకు ఆధారము, నాయన నీ యొక్క సన్నిధిలో నా యొక్క ప్రార్థన ఆలకించు అని దేవుని సన్నిధిలో తను తాను. అందుకే అన్నాడు ప్రార్థన చేయనప్పుడు కూడా మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కొంతమంది కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు, కుర్చీల్లో కూర్చుంటారు. కొంత బలహీనులైతే పర్వాలేదండి, బలవంతులు కూడా యవనస్తులు కూడా చాలామంది ఏం చేస్తున్నారు, కుర్చీల్లో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారు.
అది కాదు మనం చేయాల్సింది. మనం దేవుని సన్నిధిలో కింద కూర్చుని ప్రార్థన చేయటం, మోకరించటం అలవాటు చేసుకోవాలి. మోకరించి ప్రార్థన చేయటం అలవర్చుకోవాలి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసేటప్పుడు కూడా మనము కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం, తగ్గింపు అనేది ఉండదు. అందుకే దేవుని వాక్యం అన్నాడు కదా, తన తాను తగ్గించుకున్నవాడు దేవుడు ఏం చేస్తాడు, హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో మనం గమనిస్తూ ఉంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మీకు అక్కరగొనన్నవేమో ఆయనకు తెలియను. ఒక వస్తువు కొన్న, లేకపోతే ఒక వ్యాపారం చేసిన, ఒక ఇల్లు కట్టుకున్న, చూడండి ప్రతి ఒక్క విషయంలో దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాలను బట్టి మనం గమనిస్తూ ఉంటే ఎన్నో విషయాల్లో, అందుకే అన్నాడు మనము దేశము కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో క్రమంగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా లోక విషయాలు మన ప్రార్థనలోకి రాని పరిస్థితుల్లో ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు లోక విషయాలు తీసుకొచ్చి మందిరములో వ్యర్థమైన ప్రార్థన అనేది చేస్తే అది ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదు. దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా, దేవుని సన్నిధిలో మన యొక్క మనస్సును ప్రభు సన్నిధిలో ఉంచాలి. పూర్వకాలంలో అంటాడు కదా ఒక మాస్టర్ గారు చెప్తూ ఉంటాడు, ఏమనంటే మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్, అంటే మనిషి ఇక్కడే ఉన్నావు కానీ మనసు అంతా ఎక్కడో ఉంది అని చాలామంది కూడా అంటూ ఉంటారు. కానీ మన మనస్సు దేవుని మీద ఉంచి ప్రార్థన చేయాలి, అప్పుడే పరలోకములో మీ ఫలము అధికమగునని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియుల సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము ప్రార్థన చేసినప్పుడు అన్ని విషయాల్లో దేవునికి మేలుకరంగా ఉండే ప్రార్థన మనం చేయాలి. దేవుని సన్నిధిలో మనం మంచి కార్యాలను, లేకపోతే మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు ఏదైతే అంశం ఉన్నదో దాని గురించి మనము ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. కొన్నిసార్లు ప్రార్థన చేయమంటే గంటల తరబడి ప్రార్థన చేస్తారు, మంచిదే, కానీ సమయానుకూలంగా ప్రార్థన చేయటం కూడా నేర్చుకోవడం మనకు మంచిదే. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ అన్నాడు, పరలోకములో మీ ఫలము అధికమగునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ అన్నాడు కదా దేవుని యొక్క వాక్యములో మనము ప్రార్థన చేసేటప్పుడు అన్ని విషయాల్లో దీవెనకరంగా ఉండే ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి. మొట్టమొదటి పాయింట్ మనం చూస్తే వ్యర్థమైన ప్రార్థన, ఆ ప్రార్థన మనం చేయకూడదు. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదించబడలేమో. రెండవది, మనము దేవుని యొక్క సన్నిధిలో ఏమంటూ ఉన్నాడు ఇక్కడ, మీరు ప్రార్థన రహస్య ప్రార్థన, పర్సనల్ ప్రార్థన, రహస్య ప్రార్థన రెండవ పాయింట్ మనం చూస్తే. మూడవ చూస్తే మనము ప్రార్థన గురించి, వ్యర్థమైన ప్రార్థన గురించి ఉన్నాము. మీరు వేషధారుల వలె ఉండొద్దని వ్యర్థమైన ప్రార్థనలో విషయాలు గమనించుకున్నాం. రెండవది రహస్య ప్రార్థన, మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాము. మూడో చూస్తే ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనటువంటి ప్రభువుతో గడిపే, నివాసము చేసే ప్రార్థన. దేవునికి మనకి సహవాసము కలిగినటువంటి ఆ యొక్క ఉపవాసము, ప్రభువుతో నివాసము చేయడము, ప్రభువును ధ్యానించడము. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకూడి. ఉపవాసం ప్రార్థన ఇక్కడ చేసేటప్పుడు చాలా ప్రభు చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలంటే ఇక్కడ వేషధారుల వలె ఉండవద్దు. అంటే ఏంటమ్మా అలా నీరసంగా ఉన్నావు, లేకపోతే ఏంటి టిఫిన్ చేయలేదా భోజనం చేయలేదా అంటే, ఏమీ లేదయ్యా ఉపవాసం ఉన్నాను అని చెప్తూ ఉంటారు. ప్రభు మిమ్మల్ని బలవంతం ఏమి చేయలేదు దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా,
మీరేం చేస్తూ ఉంటారంటే లోకస్తులకి దేవుని నామాన్ని అవమానపరిచే వ్యక్తులుగా మీ మోకాలు వికారంగా చేసుకుని మీ మోకాలు దేవునికి ఆ దేవుని యొక్క ముఖము నీలో ప్రకాశింప చేసే విధానంలో ఉండక లోకస్తుల వలె ఏదో దిగాలుగా ఏదో ఆలోచిస్తూ చూడండి ఏదో కోల్పోయినట్లుగా మోకాలు వికారంగా చేసుకున్న వద్దు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం చూడండి చాలా సందర్భాల్లో ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మీరు ఎలా ఉండాలి అంట మనుషులు కనపడవలననే కాక వారు తమ ముఖములను వికారము చేసుకుందురు మనుషులు కనపడవలనని వారు తమ ముఖములను ఎవరి కోసం చూపిస్తున్నారు వారి ముఖాలు మనుషుల కోసం చూపిస్తున్నారు అమ్మో ఈమె ఎంతో ఉపవాస ప్రార్థన చేస్తుంది ఈమె ఎంతో భక్తిపరురాలు ఈమె ఎంతో ఉపవాసములో నిష్ట కలిగిన వ్యక్తి అని మనుషులందరూ చెప్పుకుంటారు కానీ ప్రభు ఏం చెప్తున్నాడు రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయినప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కొనము నీ తల అంటుకుని అంటే ఏమన్నాడు తల స్నానము చేసి ఉపవాసము చేయాలి తల స్నానము చేసి ఉపవాసము దీక్షలో కూర్చోవాలి దేవునితో గడపాలి దేవుని సన్నిధిలో మనం మోకరించాలి ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు అది మనుషులు కాదు దేవుని బిడ్డలారా అది పరలోకములో ఉన్న దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారికే కనపడాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ అంటూ ఉన్నాడు కదా ఒక రోజు అంట ఒక కోతి అనుకుందంట ఉపవాసం చేద్దామని అనుకుని ఏం చేసిందంటే ఉపవాసం చేయాలని ఆలోచన కలిగి ఉంది ఉపవాసం చేయాలని ఆలోచన కలిగి ఉండి ఏం చేసిందంటే ఆ మనసు అంతా ఉపవాసం ఉన్నాను ఈరోజు ఏం ముట్టుకోకూడదు అని చెప్పుకుందంట మనసులో ముట్టుకోకూడదు అనుకుని ఏం చేసిందంటే ఈ అక్కడ గుడి దగ్గర ఉన్న ఆ యొక్క టెంకాయని చూసి మనసంతా ఆ టెంకాయ మీదే ఉందంట చూడండి మనసంతా ఆ టెంకాయ మీదే ఉంది ఇప్పుడు తినాలి ఒకవేళ తింటే ఎవరైనా చూస్తారేమో అని చాటు చాటుగా నివసిస్తూ ఉంది ఈలోపు ఎవరు లేరనుకుంది వెంటనే ఆ టెంకాయని పగలగొట్టుకుని తింది మరి ఆ పైకి అనుకుంది నేను ఉపవాసం ఉన్నాను ఈరోజు అనుకుందంట చూడండి మనుషులు కూడా ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఉపవాసం అని కూడా ఏం చేస్తున్నారు చక్కగా తిని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు కానీ ఉపవాసం చేసేటప్పుడు ఎంతో నిష్టగా పవిత్రత కలిగి దేవుని సన్నిధికి రావాలి మనం మూడు విషయాలు మనం గమనించుకున్నాం మొట్టమొదటి విషయం ఏమిటంటే వ్యర్థమైన ప్రార్థన రెండవది చూసినట్లయితే రహస్య ప్రార్థన మూడవది ఉపవాస ప్రార్థన ఈ మూడు విషయాలు మనము ఆధ్యాత్మిక జీవితంలో మేలు కలగాలని ప్రార్థన చేసుకుందాం దేవుడి చిన్న మాటలు ప్రభు దీవించునుగాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ శ్రేష్టమైన కృపను బట్టి నాయన నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి మీరిచ్చిన అమూల్య శ్రేష్టమైన కృపను బట్టి నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా అన్ని విషయాల్లో బలపరచండి మీ నామను హెచ్చించుకోమని ప్రార్థన చేస్తున్నా దేవా ఇదిగో తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభా మీరు ఇదిగో తండ్రి వినిపింపజేసిన విధానానికై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించి బలపరిచి దీవించమని ఇదిగో తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి ప్రభా ఈ మూడు విషయాలు ప్రభా అవును తండ్రి ఇందులో ప్రభా ఇదిగో తండ్రి రహస్య ప్రార్థన మేము పర్సనల్ ప్రేయర్ ప్రతిరోజు కూడా మేము చేసుకోవడానికి సహాయం చేయండి విశ్వాసులను కూడా మీరే బలపరచండి దైవ సేవకులను కూడా మీరే బలపరిచి మీ నామను హెచ్చించుకోమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి ఆమేన్ మీ ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా మా ఫోన్ నెంబర్స్ 8985546777 మరొక నెంబర్ 9494 2725
1111 మరొక నెంబర్ 9963020576 దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్